ఏనానా అన్ని కలిపి 3 నెలలు అవ్వాలి ఇంకా చూద్దాం సంవత్సరం నాకైతే నమ్మకం ఉంది శాస్త్ర నమ్మకం ఉంది జానమోహన్ రెడ్డి వయసు చిన్నోడైనా కూడా అనుకున్న నవరత్నాల్లో కొంతవరకు కొన్ని పిల్లపట అవుతుంది ఇంకా అవసరం ఉండే శాస్త్రనే నమ్మకం ఉంది పర్వాలేదు ఒకరోజు చేసుకుని వస్తుంది కదా నాన్న పిల్లగాడు పుట్టని పెద్దోడు కావాలి కదా పుట్టగానే మనం అనుకోకూడదు కదా నాన్న పెద్దోడు అవ్వాలా ఆ పెద్దోడు అయ్యాక ఎంతవరకు చేస్తా చూద్దాం కనీసం 6 నెలలను దాటాలి కదా కనీసం 3 నెలలు అవ్వలేదు నాకైతే శాస్త్రం నమ్మకం ఉంది కొన్ని పర్వాలా కొన్ని ఆసుపత్రులు మొన్నటిదాకా ఉద్యోగాలు కొంతమంది ఇవ్వాల పాతపాకలు అటువంటి ఒకటి లాగించుకొస్తుండు ఇంకా కొన్ని మంచి వాళ్ళు జాతర అనుకుంటున్నాం కాకపోతే ముందు ఇసుక ప్రాబ్లం మట్టికి ఇసుక ప్రాబ్లం కానీ ఎమ్మటకని అయితే కొన్ని వేల మంది కార్మికులు బాగుపడతారు అది జరగని పని ఇప్పుడు జరగదు ఎందుకంటే కొన్ని బోర్డు అప్పులు చేసి ఉండడం పోయిన ప్రభుత్వం కొంత దెబ్బ కొట్టిపోయింది అది పూడ్చినా సరిపోద్ది అమరావతి ఏంటి అలా జనాన్ని వాళ్ళ నవరత్నాలు లైన్ చేయడం సరిపోద్ది ఇంకా అమరావతి డెవలప్ ఇప్పుడు కుదరదు 2 ఏళ్ళు పోయాక అని చెప్పలేము అది పర్వాలే ఆయన పెట్టిన పథకాన్ని బాగా కానీ ఇంకా అమలు జరగదు అమలు పెట్టాడు కానీ జరుగుతున్నాయి కదా కొద్ది కొద్ది జరుగుతున్నాయి ఇప్పుడే కొంతమంది చెప్పలేము కదా కొంత టైం ఉంది ఒక కనీసం 1 సంవత్సరం పోయినాక చేయకపోతే ఎమర్జెన్సీ హక్కు ఉంది కానీ ఈ లోపల ఆయన మాట్లాడే హక్కు లేదు అంటే దానివల్ల దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు లేడీస్ ఈసారి ఇంట్లో డబ్బులు ఉంటాయి ఇప్పుడు ఎక్కడ మా సెంటర్ కూడా కొంతమంది ఉన్నారు చేసి 1000 రూపాయలు చేసి ఇంట్లో 200 వెళ్ళాలి అర్థంగా దానివల్ల కొన్ని కుటుంబాలు దెబ్బ కొడుతున్నాయి దానివల్ల కాకపోతే ఆయన తెలివితేటలు ఉపయోగించి ఇంకోటి మనకు వచ్చే ఆదాయాన్ని పట్టుకొని ఇంకో రకం ఘోరంగా ఆదాయం పట్టుకొని కదా కేంద్రాన్ని పట్టుకొని లైన్ చేసుకుంటే కొంతమంది మేలు జరుగుతుంది ఇప్పుడైతే మటుకు మద్యం తీసుకుని మంచిదే దానికి తప్పేం కాదు అది మందే బాబాయ్ మందే కానీ మరి ఇవి మరి అది పెద్దోడు ఇవ్వాలిగా పెద్దోడు ఇచ్చేస్తే అమ్మఒడి పర్వాలేదు రైతు రుణమాఫీ కొంత పర్లేదు డోకరా అంటుండో కొంతమంది మరి కొన్ని బ్యాంకులో తిరిగి కూర్చున్నాడు అవన్నీ ఎప్పుడు చేరాలా అవి చేరాలి కదమ్మా ఒకడ ప్రభుత్వం చేసిన అప్పులు మాత్రం తీరవాలా ఇరుమ లైన్ అవ్వాలా అప్పుడు అప్పుడు చేపలు అనుకుంటారు అప్పుడుదా కొన్ని కష్టం జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి దాని గురించి ఆలోచిస్తున్నారు ఏం చేయాలని గత ప్రభుత్వం ఏమి దానివల్ల ఏ యూజింగ్ చేయలేదు దానివల్ల చూస్తున్నారు ఆలోచిస్తున్నారుగా నవరత్నాలు ఏమన్నా అన్నీ బాగానే ప్రజలకు అన్నీ ఉపయోగపడేటట్టుగా పెట్టారు అమ్మఒడి పథకం అన్నది ఏముంది చాలా మంచిదే ఎవరు అంత ఇదిగా చేయలేదు పెట్టారు అది ప్రజెంట్ ఇప్పుడే ఉందిగా ఇప్పుడే ఎందా 2 నెలలు 3 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ప్రజెంట్ అయితే ఏమీ అంత ఇదిగా ఏం లేదు పర్వాలేదు ఏమీ ఇంతవరకు ఏమి స్టార్ట్ చేయలేదు కదా ఇది అంటారు కానీ అది అంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేం అది నాకంటే ఎత్తేస్తారంటే అది కరెక్ట్ కూడా కాదు 5 రూపీస్ భోజనం పెట్టి ఇది సోమర బోధులా తయారు చేయడం తప్ప ఏం లేదు అది కష్టపడేవాడు ఎవడు ఉండడు ఇక్కడ అది కరెక్ట్ కాదు అసలు 5 రూపీస్కి అనేది భోజనం అనేది అది ఇంపాసిబుల్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి